నగదును రెట్టింపు చేస్తామని అమాయకులను మోసం చేస్తున్న ముఠాను అరెస్టు చేశారు నల్గొండ జిల్లా పోలీసులు. చందనపల్లి గ్రామానికి చెందిన ఆర్ఎంపీ డాక్టర్ రామోజు రామాచారి ఈ ముఠా చేతిలో మోసపోవడంతో పోలీసులను ఆశ్రయించాడు. ఈ ముఠా దొంగ నోట్లు చెలామణి చేస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. డబ్బును రెట్టింపు చేస్తామని రామాచారి నుంచి 33 లక్షల నగదును తీసుకున్నారు ముఠా సభ్యులు. బాధితుడి కంప్లైంట్తో నేరానికి పాల్పడిన షేక్ సిరాజ్, రామ్ నరేష్ యాదవ్లను అరెస్టు చేయగా మరో వ్యక్తి పరారైనట్లు తెలిపారు ఎస్పీ శరత్ చంద్ర పవార్. నిందితుల నుంచి 24 లక్షల నగదు, 3 సెల్ఫోన్లు, నోట్ల తయారీకి ఉపయోగించే కలర్స్, వైట్ పేపర్స్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు ఎస్పీ. చందనపల్లి గ్రామంకి అతను ఒక ఆర్ఎంపీ గా పనిచేస్తున్నాడు. 4 ఇయర్స్ బ్యాక్ ఇల్లు కట్టుకుంటున్నప్పుడు ఒక బీహార్ నుంచి మేస్త్రి వాళ్ళు వస్తే వారు పరిచయం అవుతుంది. మీరు నాకు 1 రూపాయి ఇస్తే నేను దాన్ని మంత్రాల ద్వారా లిక్విడ్ ద్వారా 1 రూపాయి చేస్తాను అని చెప్పేసి నమ్మిస్తారు. అయితే ఏం చేస్తారు, స్టార్టింగ్ ఒక 6 వేలు అతనికి ఇస్తే ఆయన మళ్ళీ 11 వేలు ఇస్తారు. అప్పుడు ఆ నోట్ కూడా మార్చేసి ఇంకో నోట్ పెట్టేసి వాళ్ళు డబ్బులు చేసినట్టు నేను మాయపరిస్తే ఇతను మన విక్టిమ్ నమ్మేసిన తర్వాత ఇదేదో బాగుంది కదా మనం డబ్బులు ఏమంటే మన డబ్బులు అయిపోయాయి అని చెప్పేసి వాళ్ళ చుట్టుపక్కల ఉన్న ఇళ్ళ నుంచి ప్లస్ వాళ్ళ బంధువుల నుంచి స్నేహితుల నుంచి కూడా మొత్తం కలిపి 33 లక్షలు గ్యాదర్ చేసుకొని మీకు మీ ఇద్దరిని బీహార్ నుంచి పిలిపించడం జరుగుతుంది. ఆ గ్రామం కలిసిన దాంట్లో మీరు ఇంత ప్యాక్ చేస్తారు. అది ఏమంటారంటే ఇప్పుడు ఈ బండ్స్ మీద మీరు మంత్రం వేస్తే ఈ పక్క 11 బండ్స్లో వైట్ పేపర్ ఒరిజినల్ 500 రూపీ నోట్ కింద వాళ్ళ వద్ద చెప్తారు. పేషెంట్ వచ్చిన టైంకి బయటకు వెళ్ళగానే ఆ ఒరిజినల్ నోట్స్ తీసుకుని వీళ్ళ బ్యాగ్ లో ఉన్న పాత నోట్స్ రీప్లేస్ చేస్తారు. చేసేసి అంతా ముందగట్టి మీరు వాళ్ళు పెట్టేసి మేము మీరు సాయంత్రం వరకు ఓపెన్ చేయండి, అందులోపలికి డబ్బులు అయిపోతుంది అని చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత సాయంత్రం మీరు ఈ విక్టిమ్ అవి ఓపెన్ చేసి కూడా కానీ చూస్తే అన్ని వైట్ పేపర్లు ఉంటే ఒరిజినల్ మనీ అన్ని లాస్ చేసింది. 24 లాక్స్ క్యాష్ మొత్తం రికవర్ జరిగింది. ఇంకొక 9 లాక్స్ ఏ తెలియని అక్యూజ్డ్ అఫ్ కౌంటింగ్ ఉన్నాడు, అతని చేతి తీసుకొని బీహార్కి వెళ్ళిపోయినట్టు మాకు సమాచారం ఉంటుంది. ఆల్రెడీ వడ్డీ కూడా మనం అక్కడ పంపిస్తున్నాం.